హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరొకసారి కరోనా కేసులు అనేది ఈ రోజున పెరగడం జరిగింది. నిన్నటి రోజున స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు మరలా ఈ రోజునైతే పెరగడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 115,784 శాంపిల్స్ను పరీక్షించగా 20,034 మందికి ఈ రోజున కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. కోవిడ్ కారణంగా పశ్చిమ గోదావరిలో 12 మంది, అనంతపూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరంలో 9 మంది చొప్పున మరణించడం జరిగింది. అలాగే నెల్లూరులో 7, కృష్ణాలో 6, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం మరియు శ్రీకాకుళంలో 4 చొప్పున మరణించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 82 మంది అయితే మరణించడం జరిగింది. అలాగే జిల్లాల వారీగా కరోనా కేసుల్లో అత్యధికంగా 3 జిల్లాల్లోనే నమోదైతే అవడం జరిగింది. అనంతపూర్లో 2,168, చిత్తూరులో 2,318, అలాగే శ్రీకాకుళంలో 2,398. ఈ 3 జిల్లాల్లోనే 2,000 కన్నా అధికంగా కరోనా కేసులు అయితే నమోదైతే అవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరొక కీలక నిర్ణయం అయితే నిన్నటి రోజున తీసుకోవడం జరిగింది. రేపు 12:00 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. ప్రతిరోజు 12:00 నుంచి తర్వాత రోజు 6 గంటల వరకు, అంటే తర్వాత రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. కేవలం 6 గంటల నుంచి 12:00 వరకే షాపులు అనేది ఓపెన్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. 6 గంటల నుంచి 12:00 వరకు ఓపెన్ చేసే షాపులకు సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ కర్ఫ్యూ అనేది 2 వారాల పాటు అమలవుతుందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి పూర్తిగా ఆమోదం అయితే తెలపడం జరిగింది. అంటే రాబోయే 2 వారాల పాటు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. 6 గంటల నుంచి 12:00 వరకు నిత్యావసర సరుకులు అలాగే వ్యాపారాలకు సంబంధించి కర్ఫ్యూ నుంచి సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 6 గంటల నుంచి 12:00 వరకే ఓపెన్లోకి రావడం జరుగుతుంది. 12:00 తర్వాత పూర్తిగా ప్రజా రవాణా వాహనాలు, అంటే ప్రజలను రవాణా చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. వీటిలో ముందుగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాలని కేబినెట్ అయితే నిర్ణయించడం జరిగింది. 12:00 తర్వాత అంతర్రాష్ట్ర బస్సులు, అంటే రాష్ట్రంలో తిరిగే బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అంటే రేపు 12:00 తర్వాత ఎటువంటి బస్ సర్వీసులు అనేది అమల్లోకి అయితే రావు. అలాగే రాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కర్ఫ్యూ అనేది అమల్లోకి తప్పనిసరిగా అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఎవరైనా సరే గుమికున్నా లేదా ఎవరైనా సరే మాస్కులు లేకుండా కనిపించినా సరే అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కరోనా పాజిటివ్ అనేది వచ్చిందో అటువంటి వారందరూ మీకు సంబంధించి కరోనా తీవ్రతను బట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎవరికైనా సరే కరోనా లక్షణాలు తక్కువగా కనుక ఉన్నట్లయితే హోమ్ ఐసోలేషన్ పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. తీవ్రత అలాగే అతి తీవ్రత ఉన్నవారు మాత్రమే హాస్పిటల్లో చేర్చుకోవాలని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆక్సిజన్ శాతం 94% కంటే ఎక్కువ ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉండాలని, దానికి సంబంధించి తక్కువగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కరోనా సోకిన వ్యక్తులకు సంబంధించి ఎవరైతే సీరియస్గా ఉంటారో అటువంటి వారందరికీ హాస్పిటల్లో బెడ్లు అనేది ఉండకపోవడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రేపు 12:00 నుంచి 2 వారాల పాటు ఈ కర్ఫ్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ యొక్క కర్ఫ్యూకి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది.